మా రాంబాబు స్కెచ్ చిత్ర తెచ్చుకోవడం ఎవరి వల్ల కాదు. నేను కావాలనుకుంది కాంట్రాక్ట్ అయినా ఏదైనా నాకే దక్కాలి. మంచివాడు మళ్ళీ మళ్ళీ చెప్తాడు, కానీ చెడ్డవాడు ఒక్కసారి చెబుతాడు. తప్పు చేశావు, తప్పు చేశావురా. మీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని. అది కాదు నాన్న, నీకు తెలుసుగా మనకు శత్రువులు ఎక్కువని, అందుకే నిన్ను వైజాగ్ లో ఉంచి చదివించేది. సారీ నాన్న. రే, నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనురా. సమయానికి అతను ఎవరో వచ్చి కాపాడాడు, లేకపోతే ఇంకోసారి అలా నాతో. నీ ప్రాణం కాపాడి నా ప్రాణం నిలబెట్టిన దేవుడు అతను, కనిపిస్తే కాళ్ళు మొక్కుదా. ఇంతకతను ఎవరో తెలియదు, నేను తెలుసుకుంటాను. అతడు ఎక్కడున్నా వెతికిస్తాను. రే సిద్ధిక్, అన్నా రాంబాబుకి ఫోన్ చేయి. సరే అన్న. సారీ బాబాయ్. మీ నాన్నకి నా మీద కోపం కాదు బాబు, నీ మీద ప్రేమ. మన ఇద్దరిని కాపాడిన అతను ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఇంకోసారి వీధులు కనపడితే శాంతి లేచిపోతాయి. ఆడపిల్లలను ఇల్లు కనిపిస్తే చాలు రాస్కెల్. మళ్ళీ పిచ్చి పిచ్చి అక్షాలు ఇస్తున్నా కనపడ్డారు. కష్టపడిన చాలు గానీ ఈ కాపు ఏంటి నాన్న, ఇంకా పడుకోలేదా? ఆను ఇంటర్వ్యూకి వెళ్ళావుగా, ఉద్యోగం తీసుకొస్తావని ఎదురు చూస్తున్నా. సారీ నాన్న. అంటే ఈసారి కూడా రాలేదు? ఎక్స్క్యూజ్ మీ. అసలు వెళ్తేనేగా వచ్చేది. వెళ్ళానే. అబద్ధం. సిన్సియర్ గా చెప్పానే. ఏంటి అబద్ధమా? మోహన్ గారు ఫోన్ చేశారా? ఎక్కడెక్కడ అర్ధరాత్రి దాకా తిరిగి వచ్చి ఇక్కడ సొల్లు కబుర్లు చెప్పమాక. తెలిసి ఎందుకు అడిగావు? బుద్ధి లేక. ఆ విషయం అమ్మ ఎప్పుడో చెప్పింది. మాటకు మాట సమాధానం చెప్పడం కాదు. మీరు కాస్త ఆగుతారా? అసలు ఇంతకీ ఏం జరిగింది నాన్న? ఇంటర్వ్యూకి వెళ్ళానమ్మా, కానీ అటెండ్ కాలేదు. ఎందుకంటే
ఆ ఉద్యోగం మనకు అవసరం కానీ ఇంకొక అతనికి జీవితం అమ్మా అందుకే త్యాగం చేశానంటావు నా కొడుకు ఏం చేసినా అర్థం ఉంటుందండి వాడు నా బంగారం అబ్బో కరిగించి కాసులు పేరు చేయించుకోవే నానకు కూడా రెండు ఉంగరాలు చేయించవే రే నీకు బుద్ధి జ్ఞానం లేదురా బుద్ధి జ్ఞానం నేర్పితే రావు నేర్చుకుంటే వస్తాయి అవి నాకు ఎలాగో ఉన్నాయి అయినా ఇంటర్వ్యూకి వెళ్ళినంత మాత్రం ఉద్యోగం రింగ్ పెట్టుకున్నంత మాత్రం రాజయోగం రావు దేనికైనా టైం రావాలి నాన్న ఎరా నీకు లైఫ్ లో ఉద్యోగం వస్తున్నావా చెప్పాగా దేనికైనా టైం రావాలి ఇప్పుడు నాకు నిద్ర టైం అయింది వస్తా ఒరేయ్ భోంచేసి పడుకోరా ఆమ్లెట్ లేనే తిండేమో ఇప్పుడే వస్తానే అమ్మా నా ఎత్తి మీద ఇవే ఆమ్లెట్ అవుతుంది ఆమ్లెట్ వేస్తున్నట్టు ఆమ్లెట్ అసలు నేనంటే లెక్క ఉందా నేనేం చేసిన వాడి గురించే కదా మనం పంట కష్టాలు వాడు పడకూడదనే కదా ఇదంతా చేసేది అరే వైజాగ్ షిప్ యార్డ్ లో జాబ్ అంటే మౌలు మాటల నేను ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ పంపిస్తే వదిలేసి వస్తాడా ఇదంతా నీ వల్ల కాదు చిచి నువ్వు ఇచ్చిన అలసే ఇదంతా చూసావేమే నేను వాడి గురించి మాట్లాడుతుంటే ఏమి పట్నాడు పడుకున్నాడు ఏమే చికెన్ ఉండేవా నీకు కూడా పప్పు చారే పెట్టిందా బిడ్డ ఊరు నుంచి వచ్చాడని వాడి కోసం పావు కిలో రెండు కిలోలు చేసి పెట్టాల్సింది ఎరా పైసా సంపాదన లేదు కదా తిండిలా సహిస్తారా నీకు ఆ విషయం నాకు తెలుసు దీనికి తెలియదుగా అసలు నేనేం చేస్తే బాగుపడతారా ఆలోచించుకొని పొద్దునే చెప్పు గుడ్ నైట్ నా కొడుకునే చంపాలని రంకేశాడంటే వాడు చావుకి ఎదురొచ్చినట్టే ఎవడు వాడెవడై ఉంటాడ్రా బాబు భిక్షపత అనిపిస్తుంది తప్పు చేశావు వాణ్ణి కూడా వేసేయాల్సింది దెబ్బతిన్న శత్రువు తోక తెగిన పావు లాంటి వాడు మన వేటు వాడి ఊహకు కూడా అందకూడదు నేనున్నానుగా వాడుండకూడదు బెళ్ళం పక్కలో ఉన్న నడి రోడ్డు మీదకు లాక్కొచ్చి నరికెయ్యాలి వాడి చావు ఎలా ఉండాలంటే మన శత్రువులు క్షణక్షణం భయంతో చచ్చిపోతూ బతకాలి చూడండి మనం ఆవేశపడి వేసే అడుగు శత్రువు ఆలోచనకి అవకాశం ఇస్తుంది టైం చూసి నేను చెప్తానుగా